అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు ఈ సిచ్యువేషన్లో? యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ అంటారు. యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ అంటే శోథ నిరోధక ఆహారం. అంటే మనకి శోథానికి గురి చేసే ఏదైతే ఆహారం ఉంటుందో, గురి చేయకోకుండా ఉంటుందో ఆ ఆహారం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయ, అల్లం, వెల్లిపాయ, తర్వాత వచ్చి ధనియాలు, వాము, ఇవన్నీ కూడా తీసుకోవాల్సింది. మనం కూరగాయల్లో ఎంత తీసుకోవాలి, ఇప్పుడు పులిహార తింటాం, పులిహారలో చింతపండు ఎంత లెవెల్ తీసుకోవాలి, ఏం చేస్తారు, ఒక నొప్పి వస్తే చింతపండు తినద్దు, ఒక నొప్పి వస్తే పులుపు దూరంగా పెట్టండి, లేకుంటే ఒక గ్యాస్ పెరిగితే ఇక పూర్తిగా మనం పులుపు తినొద్దు, లేకుంటే ఒక జాయింట్ పెయిన్ ఇస్తే పూర్తిగా ఆలుగడ్డ మానేయండి, ఇట్లా రకరకాలుగా చెప్తారు. కానీ అది యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్. అంటే ప్రతిదీ అవసరమే కానీ మోతాదులో అవసరం.